అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసెస్ లో రియాక్టర్ పేలి 18 మంది చనిపోవడం, ముత్తుకూరు మండలం కృష్ణపట్నం సమీపంలోని పంటపాలెం వద్ద ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించడం బాధాకరమని సిఐటియు నెల్లూరు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఫ్యాక్టరీలలో అగ్ని ప్రమాదాలు కేవలం యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని మండిపడ్డారు. డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాదని, ఫ్యాక్టరీలలో సేఫ్టీ లేకపోవడం బాధాకరమన్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. అలాగే లేబర్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద 24న పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఇండస్ట్రియల్ కారిడార్ కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, సిఐటియు నేతలు అల్లాడి గోపాల్, కె పెంచల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి కార్మికులు ఊపిరి పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఎక్కువైనాయి. అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఎసెన్షియల్ ఫార్మా ఇండస్ట్రీలో జరిగినటువంటి ప్రమాదం మొన్న రాత్రి మనకు స్పష్టంగా నెగ్లిజెన్స్, యాజమాన్యాల యొక్క నెగ్లిజెన్స్ అనేది స్పష్టంగా కనపడుతుంది. ఆ ఫార్మా కంపెనీలో దాదాపు సంవత్సరం రోజుల క్రితం నుంచి పదే పదే కార్మికులు లేదా కార్మికులకు సంబంధించినటువంటి సూపర్వైజర్లు మేనేజ్మెంట్కి చెబుతూ ఉన్నారు, ఇదిగో పలాన్ దగ్గర లీకేజ్ ఉంది, పలాన్ దగ్గర ఈ ప్రాబ్లం ఉంది అని చెబుతూ ఉన్నా కానీ పట్టించుకోనటువంటి యాజమాన్యం, దానికి మూల్యం దాదాపు 17 మంది కార్మికులు తునాతునకలైపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. కోటి రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించడం కాదు, ఫ్యాక్టరీస్ శాఖ కానీ లేదా ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు కానీ, బాయిలర్ ఇన్స్పెక్టర్లు కానీ లేదా సంబంధిత యాజమాన్యం కానీ, ఇప్పుడు మారినటువంటి చట్టాలు, మరీ ముఖ్యంగా యజమానులకు అనుకూలంగా మారినటువంటి చట్టాల లోపాల వల్లే ఈ ప్రమాదాలు ఎక్కువైనాయి. ఒకప్పుడు ఫ్యాక్టరీస్ శాఖ నెలకు ఒకసారో 40 రోజులకు ఒకసారో ఇన్స్పెక్షన్కి వెళ్ళేది, కనీసం చూసేది, ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు, బాగుందనో బాగలేదనో ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్కి లేదు, లేబర్ డిపార్ట్మెంట్కి అంతకన్నా లేదు, కోరలన్నీ కూడా పీకేశారు. అటువంటి చట్టాలు మారడం ఒక దురదృష్టకరం. కనీసం యాజమాన్యం వాళ్ళ ఫ్యాక్టరీలో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు చేసుకునేటటువంటి పరిస్థితి పూర్తిగా లేకుండా పోయింది. అది మనకు స్పష్టంగా అచ్యుతాపురం ఘటన మనకు తెలుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, మొన్న రాత్రి అదైతే నిన్న రాత్రి పరవాడలో కూడా ఆ ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీలో మరి ప్రమాదం సంభవించింది. బాయిలర్ దగ్గర 4 కార్మికులకి తీవ్ర అస్వస్థత అని చెప్పి స్క్రోలింగ్ వస్తూ ఉంది మీడియాలో. అచ్యుతాపురం జరిగినటువంటి ఘటన రోజే నెల్లూరు జిల్లాలో FFF ఫ్యాక్టరీ పంటపాలెం ముత్తుకూరు మండలం దగ్గర రాత్రి 11 గంటలప్పుడు ప్రమాదం జరిగి బాయిలర్ పేలిపోయింది. అదృష్టవశాత్తు కార్మికులు లేరు కాబట్టి ప్రాణ నష్టం అనేది జరగల. మన నెల్లూరు జిల్లాకు సంబంధించి గత 3-4 సంవత్సరాలలో మన అనుభవం ఏంటి? మేనకూరు సెజలో కానీ, మాంబట్టు సెజలో కానీ, లేదా ఏపీ జెన్కో కన్వేయర్ బెల్ట్ విషయంలో కానీ, లేదా బూడిద చెరువులకి వచ్చేటటువంటి పైపు లీకేజీ విషయంలో ప్రమాదం జరిగినటువంటి కార్మికులు కానీ, మృత్యుకూపంగా ఉండేటటువంటి వింజమూరు మండలం చంద్రపడియ వెంకటనారాయణ ఇంగ్రీడియంట్స్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదాలు కానీ, ఇవన్నీ మనకేం దోస్తూ ఉన్నాయి. రైస్ మిల్స్లో బాయిలర్స్ దగ్గర జరిగేటటువంటి ప్రమాదాలు కానీ, ఇవన్నీ మీడియా దృష్టికి కానీ ప్రభుత్వ దృష్టికి కానీ లేవనేది మా సిఐటి అభిప్రాయం. ఎందుకంటే యాజమాన్యాలు తొక్కేస్తున్నారు, ఎక్కడ జరిగినటువంటి ప్రమాదాలు అక్కడ తొక్కేసి డెడ్ బాడీలని వితౌట్ పోస్ట్ మార్టం పార్సిల్ చేసి పంపించేటటువంటి ఘటనలు కూడా మన నెల్లూరు జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎవరి వైఫల్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఉపాధి కోసం వచ్చిన కార్మికుడిదా, లేకపోతే యాజమాన్యందా, లేకపోతే యాజమాన్యాన్ని పరిరక్షించాల్సినటువంటి గాడిలో పెట్టాల్సినటువంటి ప్రభుత్వం అధికారులదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇన్ని నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నా కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉలుకు పలుకు లేదు. అసలు అచ్యుతాపురం ఘటన ఎందుకు జరిగిందనేటటువంటి ప్రాథమిక రిపోర్ట్ ఇంతవరకు లేదు. ఇక్కడ పంటపాలెంలో FFF ఫ్యాక్టరీలో ఎందుకు జరిగిందనేటటువంటి ప్రాథమిక రిపోర్ట్ లేదు. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్కి నిన్నటి నుంచి మేము ఫోన్లు చేస్తూ ఉంటే ఎత్తుకుంటే ఏం సమాధానం చెప్పాలో అని చెప్పి ఫోన్ కూడా ఎత్తుకోనటువంటి దౌర్భాగ్య స్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ప్రాణాలు పోయిన తర్వాత బాధపడి సంతాపం తెలియజేస్తే వచ్చేది ఏమీ లేదు. ప్రాణాలు ఉండేటప్పుడే
ఈ సంబంధిత అధికారులు ఆ యొక్క శాఖ తనిఖీలు చేపట్టాలి. ప్రికాషనరీ మెజర్స్ ప్రాణ పోకుండా మరి తీసుకోవాలి. అట్లాగే కార్మికుల యొక్క యోగక్షేమాలు పట్టించుకోవడంతో పాటు వాళ్ళ యొక్క భద్రత, ప్రాణాలు పోకుండా గాయాలు తగలకుండా భద్రత ఉండేటట్టు చేసుకోకపోయినట్టయితే చాలా నష్టం వస్తుంది. నెల్లూరు జిల్లాలో కూడా పరిస్థితులు రైస్ మిల్స్లో ఉన్నాయి. దాదాపు 2600 ఫ్యాక్టరీలు, చిన్న చితక ఫ్యాక్టరీలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. మరి ఏమి పర్యవేక్షణ ఉందనేది అధికారులే చెప్పాలి. కాబట్టి వీటన్నిటికీ నిరసనగా రేపు లేబర్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయం దగ్గర రేపు ఉమ్మారెడ్డిగుంటలో ఉంది, నెల్లూరు నగరంలో ఉమ్మారెడ్డిగుంటలో ఉండే ఆ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయం దగ్గర సిఐటియు శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించాం. భవిష్యత్తులోనైనా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోయినట్టయితే కార్మికులకి అండగా సిఐటియు పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మరి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ సంబంధిత అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ విషయం మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కృష్ణాపట్నం పోర్టు వచ్చిన తర్వాత మనకు అదొక వరప్రసాద్ అని, ఉద్యోగాలు ఇస్తుంది మన బిడ్డలకి అని చెప్పి ఆశపడ్డాం. ఈరోజు డర్టీ హబ్గా తయారైనటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కంటైనర్ టెర్మినల్ అదానీ యొక్క సొంత పోర్టులకి తరలిపోయిందో మరింత ఈ కాలుష్యం అనేది పెరిగింది. కాలుష్యానికి సంబంధించినటువంటి అధికారులు మొరపెట్టుకున్నా పోయి దాన్ని చూసేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ముత్తుకూరు అట్లాగే తోటపల్లి గూడూరు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి మండలాల్లో ఉండేటటువంటి ప్రజలకందరికీ కూడా చర్మ వ్యాధులు వస్తున్నాయి. గర్భస్రావం మహిళలకి జరుగుతూ ఉంది. అట్లాగే బట్టలు ఎండాకాలం కానీ బయట కానీ ఆరేసినట్టయితే ఉదయానికి చిల్లులు పడుతున్నాయి. అట్లాగే ఈల్డింగ్ పంటలన్నీ కూడా ఈరోజు రాక రైతులకి తగ్గిపోతూ ఉంది, ఆ ఈల్డింగ్ తగ్గిపోతూ ఉంది. పండాల్సినంత పంట పండడం లేదు, చెట్లన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఈ రకమైనటువంటి ఇన్ని నష్టాలు ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు అనుభవిస్తున్నారు. గాలి కానీ తోలితే కృష్ణాపట్నం దగ్గర నుంచి దాదాపు కాగుపల్లి హర్నాథపురం దాకా ఆ బూడిద వచ్చి పడతా ఉంది. మరి గుడ్లప్పగించి అధికారులు గత ప్రభుత్వం చూసింది, ఈ ప్రభుత్వం కూడా చూస్తుందే తప్ప మరి దాని గురించి పట్టించుకోవడం లేదు. ఇది కూడా ఒక ప్రధాన అంశంగా సిఐటియు పోరాడుతూ ఉంది. రేపు కూడా ఈ కాలుష్య నివారణ మండలి లేదా డిపార్ట్మెంటు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మేము చెప్తూ ఉన్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.